జై తెలంగాణ. అంటే గుర్తుంది మా అక్క గారికి ఇబ్బంది అవుతున్నట్టుంది. ఏం సార్ మలేష్ నవ్వుతున్నాం. గౌరవనీయులు ఆగబిడ్డ గౌరవనీయులు, మన గ్రామ సర్పంచ్ గారు మా సోదరిమణి ఆదిలక్ష్మి గారు, ఉప సర్పంచ్ గారు తమ్ముడు సతీష్ గారు, మా వార్డు సభ్యులు కోమల శ్రీనివాస్ గారు, రమేష్ గారు, కోమల రమేష్ గారు, మానస నాగరాజు గారు, నగేష్ చిందురాల, చక్రపాణి పెద్దలు రంగారెడ్డి గారు, వనిత మోహన్ గారు, బండా సతీష్ గారు, మా కోఆప్షన్ సభ్యుడు లాల్ గారు, మాజీ ఎంపీటీసీ బీరన్న గారు, మా మూడెద్దుల మల్లేశమ్మ గారు, రమేష్ గౌడ్ గారు, సదానందం గారు, నగేష్ గారు, అదేవిధంగా బెల్లం రాయమల్లు గారు, చుంచు కుమార్ గారు, మహమ్మద్ శంషాబి, అదేవిధంగా అన్ని కులాల పెద్దలు, మా గౌడ సంఘం అధ్యక్షులు ఆరెల్లి మోహన్, యాదవ సంఘం అధ్యక్షులు సదానంద్ యాదవ్, చుంచు రాజేశం, ఆరెల్లి శ్రీకాంత్, పింగిలి సుధాకర్ రెడ్డి, మా రజక సంఘం అధ్యక్షులు కంచర్ల రమేష్ గారు, బీరయ్య గారు, పూసల సంఘం అధ్యక్షులు, అదేవిధంగా ఎస్సీ సంఘం అధ్యక్షులు గోపాల్ గారు, ఎస్టీ సంఘం అధ్యక్షులు సమ్మయ్య గారు, అన్ని కులాల పెద్దలకు, ముఖ్యంగా మా అక్క చెల్లెలకు, మా విద్యార్థి యువమిత్రులకు, రాచపల్లి ప్రజలందరికీ పేరు పేరున నమస్కారం. ఈరోజు నడమంత్రం ఎలక్షన్ వచ్చింది. ఐదేండ్లకోసారి వచ్చే ఎలక్షన్ ఇప్పుడు రెండేండ్ల కోసమే వచ్చింది. ఇప్పుడు మరి మీరు ఆలోచించాలి, ఎందుకు ఎలక్షన్ వచ్చింది? ఎవరన్నా అనుకోకుండా ఒక ఎమ్మెల్యే గారో ఒక మంత్రి గారో చనిపోతే ఎలక్షన్ వస్తుంది, లేదనుకుంటే ఏదైనా ఎవరైనా తమ ప్రాంతానికి తమ ప్రజలకు నష్టం జరిగిందని రాజీనామా చేస్తే ఎలక్షన్ వస్తుంది. మరి ఈటల రాజేందర్ గారు ఎందుకు రాజీనామా చేసిండు? హుజూరాబాద్ జిల్లా చేయమని గిట్ట రాజీనామా చేసిండా? మా తమ్ముడు గెల్లు శ్రీని ఇప్పుడు చెప్పిండు నేను మెడికల్ కాలేజీ తెప్పిస్తా అని. ఇంకా మెడికల్ కాలేజీ మా ప్రాంతానికి వస్తే ప్రజలకు మంచి వైద్యం దొరుకుతుంది, మా పిల్లలకి ఇన్ని ఉద్యోగాలు వస్తాయని చెప్పి గిట్ట ఈటల రాజేందర్ గారు రాజీనామా చేసిండా? దేనికోసం రాజేందర్ గారు రాజీనామా చేశాడు? తన స్వార్థం కోసం చేశాడు, అవకాశ రాజకీయాల కోసం చేసిండు. మరి మీరు ఆలోచించాలి, ఏ పార్టీలో చేరిండు ఈటల రాజేందర్ గారు? బీజేపీ పార్టీలు, పేద ప్రజలకు ధరలు పెంచి నడ్డీ విరిచే పార్టీలో చేరిండు ఈటల రాజేందర్ గారు, రైతుల ఉసురు పోసుకునే పార్టీలో చేరిండు ఈటల రాజేందర్ గారు. మరి మీరు రాచపల్లి ప్రజల్ని నేను ఏమంటున్నా అంటే, న్యాయాన్ని నిలబెట్టండి, ధర్మాన్ని కాపాడండి, మీకు పని చేసేటోళ్ళని గెలిపించండి. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? బొట్టు పిల్లలు ఇస్తాం, గడియారాలు ఇస్తాం, గ్రైండర్లు ఇస్తాం, సాట్కు కుట్టు మిషన్లు వంచుతాం, కుంకుమరణలు వంచుతాం, కోటర సీసాలు వంచుతాం, షత్తిర్లు వస్తాం, ఇంకెన్నెందో చెప్తున్నారు ఇక వాళ్ళ మొక్కాలిగా. నేనేమంటున్నా, వాటితో మీరు మనం బక్కం, నేను చెప్పేది వినండి, న్యాయమైతే ధర్మం ఉంటే ఓటేయండి. రాజేందర్ గారు ఊళ్ళకి వచ్చి ఏమంటుండు, లేనిపోని మాటలు చెప్పి సానుభూతి పొందాలనే ప్రయత్నం చేస్తున్నాడు. నోటి మాటలు మన కడుపు నింపాయి కదా, మనకు పనిచేసేటోళ్ళు ఎవరో మీరు ఆలోచన చేయండి. కాంగ్రెస్ పార్టీ ఉన్నదా ఇప్పుడు? లేదు. ఉన్న మన కౌశిక్ రెడ్డి గారు, కశ్యప్ రెడ్డి గారు, కేసీఆర్ సార్ మంచి పని చేస్తుండు, ఇంత సంక్షేమ కార్యక్రమాలు బాగున్నాయి, కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసి కాలువ కింద నీళ్లు తెస్తున్నాడు అని, వాళ్ళు కూడా ఇంత మంచి పని చేయంగా మేం మాత్రం ఈ కాంగ్రెస్ పార్టీలో ఉండి చేసేదేముందని వాళ్ళు కూడా ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో చేరింది. మరి కాంగ్రెస్ ఉన్నదా? రాజపల్లి గారు ఇంకేమైనా అడుగుపొరుగు ఏం లేదు. ఇక ఉన్నాయి రెండే పార్టీలు, ఒకటి టీఆర్ఎస్ పార్టీ కారుగుర్తు, రెండోది బీజేపీ పార్టీ. ఈ రెండు పార్టీలలో ఎవరికి ఎందుకు ఓటేయాలి అని మనం ఆలోచించుకోవాలి. ఏ పార్టీ ఏం చేసింది, ఏ పార్టీకి ఓటేస్తే ముంగటికి మనకు పని అవుతుంది, గిది కదా కావాల్సింది ముచ్చట. ఒకరిని తిడితే ఏమొస్తుంది, ఒకరిని మాటలంటే ఏమొస్తుంది? నువ్వు ఏం చేసావు నిన్నటి దాకా, రేపు ఏం చేస్తావు? నన్ను గెలిపిస్తే నేను ఈ పని చేస్తా అని చెప్పాలి ప్రజలకు. నేను ఇక్కడ కారు గుర్తుకు టీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటేయాలంటే ఒక 100 ముచ్చట్లు చెప్తా, నేను 100 కారణాలు చెప్తా. ఏం చెప్తా? 200 ఉన్న పెన్షన్ 2016 చేసిండు, కన్న కొడుకు చూడకపోయినా పెద్ద కొడుకు లెక్క కేసీఆర్ చూసిండు కనుక మా అవ్వ బరాబర్ కారుకే వెయ్యాలి అని నేను అంటున్నా. ఇవాళ అదే విధంగా మా అక్క ఉన్నది, బిడ్డ పెరిగినా కొద్దీ అక్కకు గుండె బరువు అవుతుంది, ఏదో రూపాయి రూపాయి దాచి పెట్టది మా అక్క మా చెల్లె. అటువంటి పేరింటి ఆడపిల్లల పెళ్లి కోసం దేశంలో ఎక్కడ లేకపోయినా కులం మతం లేకుండా ప్రతి పేరింటి ఆడపిల్ల పెళ్లికి
లక్ష రూపాయలు ఇస్తున్నాడు మన కేసీఆర్ మా టీఆర్ఎస్ పార్టీ. ఇది అవునా కాదా మీరే చెప్పండి. ఒకవేళ బిడ్డ కాన్పుకు పోతుంది ఏడాదికో రెండేళ్లకో, తొలిచూరు కాన్పు మన తెలంగాణలో మనమే చేయాలి. ఈ పెళ్లి ఖర్చు వెళ్ళక ముందే మళ్ళీ ఖర్చు వస్తుంది. ఇంతకుముందు ప్రైవేట్ దవాఖానాలకు పోతే వాళ్ళు ఆపరేషన్లు చేసి 30,000-40,000 గుంజుదు. పేదోళ్ళకి ఖర్చు కావద్దని 12,000 ఇచ్చి కేసీఆర్ కిట్ ఇచ్చి సర్కారు దవాఖానాలకు కాన్పు చేసి ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లని ఇంటికాడ దించుతుండా లేదా కేసీఆర్ సార్? ఇది టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తులు చేస్తున్నారు. నేను గిట్లే మాట్లాడితే ఒక చెల్లి అడిగింది మొన్న, ఏది ఇలాంటకుండా కాడ సార్ అంత బాగానే ఉన్నది, పెళ్లి చేసిండు కేసీఆర్ సార్ మంచిగానే ఉన్నది, కాన్పు చేపించిండు, కేసీఆర్ కిట్ ఇచ్చిండు, మాకు ఖర్చు ఏం కాలే మంచిగానే ఉంది, ఇక ఒక్క ఖర్చు ఉంటే సార్ తల్లిగారికి అన్నది. ఏంటిది అన్న, ఈ మొదటి పిల్లగాడు పుట్టినప్పుడు 21 మేమే చేయాలి కదా, గది కూడా చేయమని రాదు కేసీఆర్ సార్? చేయమని అలా చేయాలి అది వద్దా, మనం చేసుకుందాం అది. నేను ఈ అక్కకి ఏం చెప్పి పెద్దమ్మ వద్దంటుంది, మేము చేసుకుంటా అంటుంది. ఏం పేరు అమ్మ పేరు? బాలమల్లక్కే, మేము చేసుకుంటాం అంటుంది. అయితే నేనేం చెప్పింది తెలుసు అక్కకు, అక్క ఇప్పుడు సర్కారు దవాఖానలో పోతే కేసీఆర్కి ఇట్లా ఏమి ఇచ్చిండ్రు? సబ్బులు ఉన్నాయి సార్ అన్నది. ఇంకేమున్నాయి? తల్లికి సీరు ఉంది, పిల్లగానికి బట్టలు ఉన్నాయి. ఇంకేమున్నాయి? షాంపూ బాటిల్ ఉంది, అన్నీ ఉన్నాయి సార్ అన్నది. మరి ఇక ఏం ఖర్చు అయింది? దోమ తెర ఉన్నది, ఆడుకుంటందుకు గలగల కూడా ఉన్నది. మరి ఇక ఏం ఖర్చు? ఆటో కిరాయి కూడా కాకపోయా. మరి మగపిల్లగాడా ఆడపిల్లగాడా అన్నది? అడవిలో పుట్టింది సార్ అన్నది. అడవిలో పుట్టి ఎంత ఇస్తారు? 13,000 ఇచ్చింది అక్కగా. 13,000 గట్టిగా ముడుపు కట్టి 21 వెళ్ళదా ఇక చేసుకోవాలి ఇక. అంటే గంత మంచిగా ఇవాళ మన కేసీఆర్ గారు పేద ప్రజల గురించి ఆలోచించండి. అంగన్వాడీలో కూడా కడుపులో పడంగానే ఇంత పాలు ఇచ్చిండ్రు, కోడిగుడ్డు ఇచ్చింది. పిల్లలు పెరిగి అడుగులు వేయంగానే అంగన్వాడీలో పిల్లలకు బాలామృతం ఇచ్చిండ్రు, కోడిగుడ్లు ఇచ్చింది. జర్రంత పెరిగి స్కూల్కి పోతామంటే ఎస్సీ ఎస్టీ బీసీల కోసం రెసిడెన్షియల్ స్కూళ్లు పెట్టి ఇంగ్లీష్ మీడియం లో పిల్లల్ని చల్లగా చదివిస్తుండు మన కేసీఆర్ గారు. ఇవాళ మా రైతులు, వ్యవసాయం చేసే రైతులకు వెనకట ఎంత గోస. కాంగ్రెస్ గవర్నమెంట్ మందు బస్తాకు లైన్లో నిలబడాలి. నీళ్ల కోసం అయితే షటర్లు వలగొట్టాలి, కాలువలు దెగ్గొట్టాలి, రోడ్డు మీద ఎక్కి ధర్నా చేస్తే తప్ప నీళ్లు రాకపోతుండే. బావిలు ఎండాకాలం వచ్చిందంటే మీ కష్టం, మీ చెమట చుక్కలు మీ రక్తం అంతా కూడా బావి పొక్కలలోనే పోతుండే. ఆ బావిలు పూడిక తీయాలి, క్రేన్లు పెట్టాలి. ఆ క్రేన్ కిరాయకు ఆ పూడిక తీతకు ఒక్కొక్కటి అడ్డగజం గజం లోతు కొట్టడానికి పండిన పంట అంతా బావి పొక్కలలోనే పోయింది మీ కష్టం అంతా కూడా. కానీ ఇలా టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక కరెంటు మోటార్లు గాలుతున్నాయా చెల్లె? ట్రాన్స్ఫార్మర్లు గాలుతున్నాయా అయ్యారా? బావిలు పూడిక తీత అవసరం ఉన్నదా? వెనుకట కేసీఆర్ సార్ ఒక మాట అన్నాడు, తెలంగాణ వస్తే శాద బావిల శంభుతో నీళ్లు ముంచుకునే రోజులు తెస్తా అని అన్నాడు వెనుకట. ఇప్పుడు వచ్చిందా లేదా? బావిలు ఎలవేస్తున్నాయా లేవా? ఇక మళ్ళీ పూడిక తీత ఉన్నదా? ఇంకా అవసరం పడ్డదా? పోయిన ఎండాకాలంలో ఎసొంటి నీళ్లు వారినాయి కాలువలలో? ఏమన్నా లొల్లిందా కాలువలకు? ఏగ వద్దు బంజయ్య సహాయం మిషన్లు దిగటట్లేవు, పొట్టకచ్చినాయి అన్నారా లేదా? అంటే సీన్ రివర్స్ చేసి ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టుతో నీళ్లు తెచ్చిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఇంతకుముందు మనకు ఎంత ఇబ్బంది ఉండే, ఇంత ఇత్తనం సంచికో మందు బస్తాకో బ్యాంకుకు పోతే అప్పు పుట్టకపోవు, వడ్డీ వ్యాపారి దగ్గరికి పోతే పైసలు ఇవ్వకపోదురు. కానీ వాన చినుకు వెళ్ళక ముందే 5,000 రూపాయలు రైతు బంధు డబ్బులు మీ బ్యాంకులలో పడుతున్నాయా లేవా మీరే చెప్పాలి. ఏడాదికి 10,000 ఇచ్చిన నాయకుడు ఉన్నారా ఎవరన్నా? వెనకట మన దగ్గర వసూలు చేసిండు కరెంటు బిల్లు కట్టు, లేకపోతే అదేంటి నీటి తీరువా కట్టు, భూమి శిస్తు కట్టు, రైతు దగ్గర డబ్బులు వసూలు చేసిండు. కానీ రైతుకే శిస్తు కట్టి చరిత్ర తిరగరాసింది టీఆర్ఎస్ పార్టీ అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా. మరి ఇట్లా చెప్పుకుంటూ పోతే రైతు చనిపోతారు అదృష్టం బాగలేక, ఎవరన్నా ఊళ్ళే మన ఊళ్ళే రైతు చనిపోతే కూడా ఆ ఇల్లు రోడ్డు మీద పడద్దు, ఆ కుటుంబం ఆదం కావద్దని 5,00,000 రూపాయలు ఇస్తుండు కేసీఆర్ సార్, ఇస్తలేడా? మన ఊళ్ళో తాళ్ళపల్లి కుమారస్వామికి ఇంట్లో రాలేదా? అదేవిధంగా మడిపల్లి మల్లయ్య ఇంట్లో రాలేదా? మరి బొంతుల కుమారస్వామి ఇంట్లో రాలేదా? చెట్టి సమ్మయ్య ఇంట్లో రాలేదా? ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది కుటుంబాలను నిలబెట్టిండు మన కేసీఆర్ సార్. అదృష్టం బాగలేకుండా చనిపోతే ఆ ఇల్లు ఆగం కావద్దు, ఆ కుటుంబం నిలబడాలని కాపాడినటువంటి పార్టీ ఇవాళ టీఆర్ఎస్ పార్టీ, కారు గుర్తు పార్టీ. మరి బీజేపీలు ఏం చేసింది అక్క? ఇంకా టీఆర్ఎస్ షాన్ ఉన్నాయి చెప్తే పెద్దలు ఇస్తుంటది. నేను ఎండగొడుతుంది తిప్పలు పెట్టా.